ರಿಮ ಬನಿದ ಸ ಸನಿದ ಬಮಗರಿ ಸ ಸರಿ ಮಪ್ಪ ದಸ ಶಾಸ್ತ್ರೀಯ ಪಟ್ಟು ప్రచురణలో వస్తుంది కొద్దిగా, అది ఒక్కసారి పక్కాగా వచ్చేస్తే అన్నిట్లోనూ ఉపయోగించేస్తారు. భద్రాద్రీశ్వర రామ అందరూ పాడితే చక్కగా బాగానే ఉంది, ఒక్కొక్కరి చేత పాడిస్తే తెలుస్తుంది అసలు. ప్రస్తుతానికి బాగానే ఉంది, ఒక్కొక్కరు సంగతి తర్వాత చూద్దాం. చరణం ఇంకొకసారి. కమల వల్లభ కమల వల్లభ రామ జయ జయ ಕಬಂಧ ಸಂಹಾರ ಕಬಂಧ ಸಂಹಾರ ರಾಮ ರಿಮ ಪದ ಸರಿ
రిమ పద సరి సని దవ మగరి సరిమ కబౌధ సంహార దీర్ఘం రావట్ల కబౌధ సంహార రామ ఇప్పుడు చరణం పాడండి కమల వల్లభ అనుపల్లవి ఆ రామ జాగా లేదు దానికి రామ జయ మళ్ళీ కమల అది అది ఎన్నిసార్లు అని అన్నాలుంది కానీ రెండో లైన్ కూడా పాడండి మరి కమల వల్లభ రామ జయ కమ కబౌధ సంహార రామ కమల ఎక్కడ జాగా ఉందో అక్కడ జాగా ఇవ్వండి లేకపోతే ఇక్కడికి అయిపోతుంది ఇక్కడ పల్లవి స్టార్ట్ చేయవలసి వస్తుంది అందుకనే జాగా ఉంది రామ మళ్ళీ కబౌధ సంహార తక రామ కమల కబౌధ సంహార రామ చాలు ఇంకా పల్లవి బాగా వచ్చేసింది ఇప్పుడు పల్లవి పాడండి మరి దీనికి లింక్ పల్లవి ఎలా పాడతారు కూడా నేను సరే ఒకసారి పాడండి కమల వల్లభ రామ కబౌధ భద్రాద్రీశ్వర అది ఆపేప్పుడు పాలయమ శ్రీరామ ఇంకా అక్కడ చెయ్యక్కర్లా రామ అది కొంచెం అలా ఆపితే నాకే షడ్జాన్ కొంచెం బలం ఉంటుంది పాలయమ శ్రీరామ అంతే రెండవ చరణం ఇందులో తొమ్మిదో పదో ఉన్నాయి తొమ్మిది చరణాలు ఉన్నాయి ఒక ఆరు చెప్తాం ఐదు ఆరు కానీ పరమాత్మనే శ్రీరామ జయ పరమాత్మనే శ్రీ అని అంటే పరమాత్మనే శ్రీరామ మళ్ళీ అక్కడ మాత్రం జాగా వస్తుంది ఇందాక చరణంలో జాగా రాలేదు సాహిత్యం తగినట్టుగా అవసరమైతే జాగా లేదంటే సంబంధించి పాడచ్చు తక భక్త వరదా
సీతారామ తక సీతారామ పరమాత్మని శ్రీరామ జయ భక్త వరద సీతారామ శ్రీ రామ జయ భద్రాద్రీశ్వర రామ పాలయ మాం శ్రీ రామ కౌస్తుభ భూషణ రామ జయ కౌస్తుభ భూషణ రామ జయ కల్జాత నేత్ర కల్జాత నేత్ర రామ కౌస్తుభ ఆ రామ అన్ని చోట్ల ఒకటేలే అది అది అక్కడ సంబంధించి రబ్బ మీద వస్తుంది కల్జాద నేత్ర కౌస్తుభ కల్జాత రామ ఇక్కడ మీరు ఎక్కడ జాగా వస్తుందో ఎక్కడ సంబంధించి వస్తుందో చిన్న సెమికాలం ఇటు పెట్టుకుంటే తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అయోమయంగా ఉంటుంది ఎక్కడ పడాలంటే ఒకసారి అక్కడ రాసేసుకోండి పెంట నోట్ చేసుకోండి ఒక సెమికాలం పెట్టుకుంటే జాగా ఆన్ ద బీట్ అంటే రాసుకోకర్లా అది అండర్స్టాండ్ తక పరమాత్మ అక్కడ మాత్రం జాగా ఒక సెమికాలం తక భక్త అక్కడ కూడా సెమి కావాలి అలాగే ఫస్ట్ చరణంలో తక కమల వల్లభ రామ జయ కబల్ అది అక్కడ సెమి కావాలి అక్కర్లేదు అది సమ్మం మీద ఆన్ ద బీట్ వస్తుంది అది కబల్ ధరద కబల్ ధరద అక్కడ ఆఫ్ ద బీట్ సీత రామ అర్థమైంది కదా ఒకసారి అది పాడండి జాగా గుర్తుందో లేదో కమల తక కమల ఇంకా ఇంకా కొంచెం అనుమానం ఉంది ట్యూన్ బాగానే వచ్చేసింది కానీ రామ అన్న అంటే రాదు తెగదు అది హే వచ్చినట్ట రానట్ట అప్పుడు ఆన్ ద బీటు అక్కడ నోట్ చేసుకోండి ఆ కన్ఫ్యూజన్ తప్పదు అందరూ పాడు పక్కన నోట్ చేసి పెట్టుకోండి చూద్దాం దశరథ నందన రామ జయ దశరథ
దైర్య వినాశన దెబ్బ మీద అది ఆన్ ద బీట్ దైర్య వినాశన రామ దశరథ ఇక్కడ చిన్న ఒక సూక్ష్మం ఉంది. ఇప్పుడు బాగా అలవాటైపోయిన తర్వాత దశరథ నంద ఒకవేళ జాగా మర్చిపోయి సమం మీద పాడేస్తే ఏం చేయాలి? అక్కడ సర్దాలి. ఎలా సర్దాలి? దశరథ నందన రామ జయ దైత్య వినాశన దైత్య వినాశన దైత్య వినాశన రామ. తేడా వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళ మా కచేరీలో అయితే ఇలాంటివి చేస్తుంటాం అన్నమాట. అది మీకు తెలియదు. దైత్య వినాశన రామ దశరథ నందన రామ జయ దైత్య వినాశన రామ పాలయ మాం శ్రీ రామ జయ శ్రీరామ నిత్య మహోత్సవ రామ జయ నిత్య మహోత్సవ రామ జయ నిత్య మహోత్సవ రామ జయ నిజదాస ప్రియ నిజదాస ప్రియ రామ. అక్కడ ఒక చిన్న నిజదాస ప్రియ రామ నిత్య మహోత్సవ రామ జయ నిత్య మహోత్సవ రామ జయ నిజ దాస ప్రియ రామ నిజ దాస ప్రియ రామ నిత్య మహో పతిత పవన పతిత పవన రామ భద్రాచల పది రామ జయ పతిత పవన రామ రామ పాలయ మాం శ్రీరామ జయ. ఆఖరి చరణం స్వర రామ రాగరహిత రామ జయ రామదాస పవన రామ
ರಾಮದಾಸ ಜಾಗ ಬಿಡ್ದು ರಾಮದಾಸ ಪಾವನ ಪಾವನ ರಾಮ ಸರಿಪೋದು ಓಕೆ ರಾಗರಹಿತ ರಾಮದಾಸ ಪಾವನ ರಾಮ ರಾಮದಾಸ ಪಾವನ ರಾಮ ಪಾಗರ ಗೀತ కీర్తన అయిపోయింది అందరూ ఒకసారి పాడేద్దామా కలిసి పాడేస్తాం మీరు పాడతారా కలిసి పాడదాం 1 2 3 4 పాలయమాం శ్రీరామాయ భద్రాద్రీశ్వర భద్రాద్రీశ్వర మొదటిది మర్చిపోయాం మనం ರಾಮ ಪಾಲಯಮಾಂ ಶ್ರೀ ರಾಮ ಜಯ ಭದ್ರಾದ್ರೀಶ್ವರ ರಾಮ ಪಾಲಯಮಾಂ ಶ್ರೀ ಶ್ರೀ ಎಕ್ಕಡೊಸ್ತೋಂದಿ ಪಾಲಯ ಮಾಂ ಶ್ರೀ ರಾಮ ಜಯ ಭದ್ರಾದ್ರೀಶ್ವರ ರಾಮ ಪಾಲಯ ಮಾಂ ಶ್ರೀ ರಾಮ ಜಯ ಭದ್ರಾದ್ರೀಶ್ವರ ಭದ್ರಾದ್ರೀಶ್ವರ ರಾಮ ಪಾಲಯ ಮಾಂ ಶ್ರೀ ರಾಮ ಕಮಲವಲ್ಲಭ ಕಬಲ್ಧ ಕಮಲ ವಲ್ಲಭ ರಾಮ ಜಯ ಕಬಲ್ಧ ಸೌಗರ ರಾಮ ಪಾಲಯ ಮಾಂ ಶ್ರೀ ರಾಮ ಜಯ ಭದ್ರಾದ್ರೀಶ್ವರ ರಾಮ ಪರಮಾತ್ಮನೆ ಪರಮಾತ್ಮನೆ ಶ್ರೀರಾಮ ಜಯ ಬದವರದ ಪರಮಾತ್ಮನೆ ಶ್ರೀ ಕೌಸ್ತುಭ ರಾಮ ಜಯ ಆಕಡೆ ಜಯ ಆಕಡೆ ಸಮ ಸಮ ಕೌಸ್ತುಭ ಭೂಷಣ
కంజద నేత్ర రామ కౌస్తుభ. చాలు సరస్వతి చూసుకోండి, తగ్గిపోతుంది. భద్రాచ దశరథ ఉంది కదా, దశరథ నందన దైత్య వినాశన మళ్ళీ దశ శ్రీరామ నిత్య మహోత్సవ రామ ఎలాగో వచ్చేస్తుంది. పవన రామ మళ్ళీ తర్వాత మధ్యలో మీరు బ్రీత్ తీసుకోండి, ఎందుకంటే ఈ పెద్ద సంగతి వచ్చినప్పుడు మధ్యలో ఎక్కడో ఒక బ్రీత్ తీసుకోవాలి కదా. పావన దగ్గర పా ఎగిరిపోకుండా, లేకపోతే నా ఎగిరిపోకుండా రాగరగీత రామ అక్కడ తీసుకోవచ్చు. రామదాసన రామ మళ్ళీ రాగరగీత right.